శాతవాహనులు వేయించిన ఆధారాలు, శాతవాహనులు వేయించిన శాసన ఆధారాలు. శాసన ఆధారాలు ఏంటి? ఈ శాసన ఆధారాలు అని చూద్దాం ఇప్పుడు. ఏంటి, ఏం వేయించారు శాతవాహనులు వేయించిన శాసనాలు అంటే, ఫస్ట్ మనం మొదటి నుంచి కూడా చూసుకున్నట్టయితే శాతవాహనులు అనేకమైనటువంటి శాసనాలు వేశారు. అయితే ఎవరెవరు ఏం వేయించారు అంటే, ఫస్ట్ వేయించినటువంటి వాడు ఎవరు అంటే కన్హేరి శాసనం. కన్హేరి మొట్టమొదటి శాసనం. అసలు తెలుగు వాళ్ళ గురించి చెప్పేటువంటి మొదటి శాసనం ఏంటిది అని అంటే కన్హేరి. కానీ అది తెలుగు కాదు కదా, తెలుగు కాదు, నేను అనేది తెలుగు వాళ్ళ గురించి అంటే ఆంధ్రుల గురించి చెప్పేటువంటి మొదటి శాసనం ఏంటి, కన్హేరి అన్నట్టు. సో ఆంధ్రులు తెలుగు అనేది మొన్న 1200 వచ్చింది, 11వ శతాబ్దంలో వచ్చింది. కానీ దానికి ముందు అంటే ఇక్కడ మనకు తెలుగు పదాలు అనేవి ఇక్కడ వాడబడ్డాయి. తెలుగు పదాలు పిల్ల అని, అందం అని మనకు గాథా సప్తశతిలో వాడబడింది. అర్థమైందా? సో కాబట్టి నాగబు అనేదే తెలుగు మొదటి వర్డ్, తెలుగులో మొట్టమొదటి వర్డ్ ఏంటిది, నాగబు. అది ఎక్కడుంది? మనకు ఈ శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి గ్రంథాల్లోనే రచించబడింది. కాబట్టి తెలుగు పదాలు ఉన్నాయి కానీ భాష తెలుగు కాదు, గుర్తుపెట్టుకోండి. సో భాష తెలుగు కాదు, వీళ్ళ భాష ప్రాకృత భాష. రాజభాష ఏంటిది వీళ్ళది? ప్రాకృత భాష. అయితే కన్హేరి శాసనం, తర్వాత కార్లే శాసనం, తర్వాత నాసిక్ అనేటువంటిది ఇద్దరు వేయించారు. ఒకటే బండ మీద అందరు రాయరు. అసలు శాసనాలు అంటే ఏంటిదంటే, ఆయాయా కన్హేరి అనే ప్రాంతంలో అక్కడ ఒక రాయి మీదనో గుహ మీదనో గుహలలో చెక్కినటువంటివి అని అర్థం. ఈ మూడు శాసనాలను వేయించినటువంటి ఈ శాసనాలను కన్హేరి, తర్వాత కార్లే, నాసిక్ శాసనాలు, ఈ మూడు వేయించింది ఎవరు అంటే, శాతవాహనుల్లో రెండవ పాలకుడు ఎవరు అంటే కణుడు లేదా కృష్ణుడు అని కూడా అంటారు. ఈయననే ఏమంటారు? కృష్ణుడు లేదా కణుడు అంటారు. ఈయన వేయించాడు. అయితే ఏం చెప్తున్నాయి ఈ, ముఖ్యంగా ఇక్కడ నాసిక్ అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. శాతవాహనులో నాసిక్ అనేది అందరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నాసిక్ అనగానే ఇమ్మీడియట్గా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి వేయించినటువంటి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనమనే కనెక్ట్ అవుతారు. కానీ నాసిక్ శాసనాన్ని మొట్టమొదట వేయించింది ఎవరు? కన్హుడు లేదా కృష్ణుడు. కాబట్టి ఆయన వేసింది నాసికే. అంటే మరి ఒకటి నాసిక్ శాసనం అంటే ఒకటే బండ మీద ఇద్దరు రాస్తారా? కాదు కాదు. నాసిక్ అనేటువంటి ప్రాంతంలో ఎన్ని శాసనాలు శాతవాహనులకు దొరుకుతాయో, ఎవరెవరు వేయించారో అవన్నీ నాసిక్ శాసనాలే అంటారు. ఏ ప్రాంతంలో దొరుకుతాయో ఆ ప్రాంతం పేర్లు శాసనాల పేర్లుగా పిలుస్తారు. అంతేకాని శాసనం పేరు పైన ఇది కార్లే, ఇది కన్హేరి అని అక్కడ శాసనానికి బండకో లేదో రాయికో దానికి పేరు ఉండదు. ఆ ఏ ప్రాంతంలో దొరుకుతుందో ఆ ప్రాంతాలకు మన సౌలభ్యం కోసం పెంచుకుంటున్నాం. కన్హేరి, కార్లే, నాసిక్ శాసనాలని ఎవరు వేయించాడంటే కణుడు లేదా కృష్ణుడు వేయించాడనమాట. సో ఇవి ఈ శాసనాలు ఏం చెప్తున్నాయి, ఈ కణుడు వేయించినటువంటి ఈ నాసిక్ కానీ కార్లే శాసనాలు ఏం చెప్తున్నాయంటే, బౌద్ధ మతస్థులకు దానాలు చేసినట్టు, బౌద్ధ మతస్థులకు దానాలు చేసినట్టు చెప్తున్నాయి. బౌద్ధ మతస్థులకి ఈయన దానాలు చేశాడు, అనేకమైనటువంటి దానాలు నెరవేర్చాడని చెప్తుంది కన్హుడు లేదా కృష్ణుడు. కన్హేరి, కార్లే, నాసిక్ శాసనాలు, ఈ మూడు శాసనాలు కూడా బౌద్ధ మతస్థుల గురించి, బౌద్ధ మతస్థులకు దానాలు చేశాడని చెప్తున్నాయి ఈ శాసనాలు. సో దీని తర్వాత మనకి వీళ్లలో అంటే శాతవాహనులలో వేయించినటువంటి అనేకమైనటువంటి శాసనాలు ఉన్నాయి. అందులో మొదటి శాతకర్ణి గొప్ప పాలకుడు. అంటే శాతవాహనులో మొదటి గొప్ప పాలకుడు ఎవరు అంటే, గొప్ప పాలకుడు అంటే ఇంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి అన్నారు. ఎస్, గౌతమిపుత్ర శాతకర్ణి అందరిలో గొప్పవాడు. కానీ ఆయనలాగానే ఆయనకంటే కొద్దిగా తక్కువలో పరిపాలించిన వాళ్ళు ఉంటారు కదా, అందులో మొదటి శాతకర్ణి. ఆ మొదటి శాతకర్ణి ఏమి వేయించలేదు. ఆయన తొందరగా చనిపోవడం చేత ఆయన భార్య అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య, మొదటి శాతకర్ణి కొద్దిగా తొందరగా చనిపోతాడు. చనిపోవడం వల్ల ఆయన భార్య దేవి నాగానిక వేయించింది. దేవి నాగానిక వేయించినటువంటి నానేఘాట్ లేదా నానాఘాట్ శాసనం అంటారు. ఏమంటారు? నానాఘాట్ శాసనం. ఈ నానాఘాట్ శాసనం లేదా దీన్నే నానేఘాట్ శాసనం అని కూడా అంటారు. సో కాబట్టి ఈ నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించారు దీన్ని అంటే, దేవి నాగానిక వేయించింది.
దేవీ నాగానిక ఎవరు మరి అంటే మొదటి సాతకర్ణి భార్య. ఎవరి భార్య? మొదటి సాతకర్ణి యొక్క భార్య. ఈ మొదటి సాతకర్ణి యొక్క భార్య దేవీ నాగానిక వేయించింది. ఏం చెప్పింది దేవీ నాగానిక మరి అంటే దేవీ నాగానిక మొదటి సాతకర్ణి యొక్క అంటే మొదటి సాతకర్ణి భార్య కాబట్టి మొదటి సాతకర్ణి యొక్క విజయాల గురించి మొదటి సాతకర్ణి విజయాల గురించి తర్వాత కేవలం విజయాలేనా కాదు ఆయనకున్న బిరుదులు కూడా అర్థమైందా ఆయనకున్న బిరుదులు కూడా నేను మీకు మొదటి శాతకర్ణి టైంలో అవన్నీ చెప్తాను క్లియర్గా. సో నానాఘాట్ శాసనం అనేది ఎవరేయించారు? దేవీ నాగానిక. ఆయనకు బిరుదులు ఉన్నాయి. మొదటి శాతకర్ణి అప్రతిహత చక్ర దక్షిణాపదపతి సామ్రాట్ అనేటువంటి బిరుదులు వీర శూర అనేటువంటి బిరుదులు ఉన్నాయి. సో కాబట్టి ఈ బిరుదులు తర్వాత ఆయన విజయాలను గురించి దేవి నాగానిక వేయించిందనమాట. సో ఆ శాసనం ఏంటిది మనకి? నానాఘట్ శాసనం. సో ఈ విధంగా మనకి ఫస్ట్ది మొట్టమొదట వేయించిన కన్హుడు వేసినటువంటి కన్హేరి, కార్లే, నాసిక్ శాసనాలు, బౌద్ధ మతస్థులకు దానాలు చేసినట్టు వివరిస్తున్నాయి కార్లే నాసిక్ శాసనాలు. తర్వాత నానాఘట్ శాసనం మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి బిరుదుల గురించి వివరిస్తుంది. దీని తర్వాత ఈ శాతవాహన కాలంలో ఉన్నటువంటి గొప్ప శాసనాలు కొన్ని ఉన్నాయి. అందులో అత్యంత గొప్ప శాసనం ఏంటిదంటే గౌతమీ బాలశ్రీ, గౌతమీ పుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమీ బాలశ్రీ వేయించినటువంటి శాసనం. అదే నాసిక్ శాసనం. మళ్ళీ ఇంతకుముందే చెప్పాను నేను, నాసిక్ అంటే మళ్ళీ అదే శాసనం కాదు, నాసిక్ ప్రాంతంలో వేసినటువంటి శాసనం అన్నట్టు. సో ఈ నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు? గౌతమీ బాలశ్రీ ఎవరని చెప్పాం? గౌతమీ బాలశ్రీ గౌతమీ పుత్ర శాతకర్ణి యొక్క తల్లి. ఈ గౌతమీ బాలశ్రీ ఏం చేయించింది ఆ శాసనంలో? ఏం చేయించింది అంతే, తల్లి ఉండగానే కొడుకు చనిపోతాడు. గౌతమీ బాలశ్రీ గౌతమీ పుత్ర శాతకర్ణి ఆ తల్లి ముందరే ఆయన చనిపోతాడు. అంటే కొంతకాలం పరిపాలించి అనేకమైనటువంటి యుద్ధాలు చేస్తుంటారు. అర్థమైందా? యుద్ధాలు అనేకంగా చేస్తుంటారు కాబట్టి ఎక్కువ కాలం బతకలేరు ఆ కాలంలో. కాబట్టి ఈ గౌతమీ బాలశ్రీ కుమారుడైన గౌతమీ పుత్ర శాతకర్ణి మరణించిన తర్వాత ఆయన మనవణి ఆమె మనవడి పరిపాలన కాలంలో అంటే గౌతమీ పుత్ర శాతకర్ణి యొక్క కుమారుని పరిపాలన కాలంలో శాసనం వేయిస్తుందన్నమాట. ఆ శాసనమే నాసిక్ శాసనం. ఏం చెప్తుంది? గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలు. ఇంకేం చెప్తుంది? గౌతమీపుత్ర శాతకర్ణి అత్యంత గొప్ప పరిపాలన చేశాడని గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు. శాతకర్ణి యొక్క విజయాలు ఎన్ని బిరుదులు? అసలు దాదాపు ఒక 15 బిరుదులు ఇచ్చింది తల్లి. ఎంత అద్భుతంగా పరిపాలించాడు నా కుమారుడు అని ఆ బిరుదుల ద్వారానే తెలుస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు, అతని యొక్క పాలన అంశాలు కేవలం బిరుదుల ద్వారా తెలిసిపోతాయి. అర్థమైందా? క్షహరాట వంశ నిరవశేషకార అని అంటే అక్కడే అర్థమైపోతుంది. క్షహరాట వంశాన్ని సమూలంగా శేషం లేకుండా నిర్మూలించాడు అని తెలుస్తుంది. శాతవాహన కులతిలక అంటే శాతవాహన కులంలో గొప్పవాడు అని చెప్తుంది. త్రిసముద్రతోయ పీతవాహన అంటే 3 సముద్రాల దగ్గర గుర్రాలు అలసిపోయిన గుర్రాలకు నీళ్లు తాగిపించాడు అని చెప్తుంది. అంటే ఈ శాసనం చాలా గొప్పగా గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి, అతని యొక్క ప్రాశస్త్యం గురించి, అతని యొక్క ప్రశస్తమైనటువంటి పాలన గురించి వివరించింది గౌతమీ బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం. ఆ తర్వాత నాసిక్ శాసనం తర్వాత ఇంకా చివరి పాలకుడు అంటే మళ్ళీ మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అయితే ఇక్కడ గౌతమీ బాలశ్రీ తర్వాత మనకు మేకధోని శాసనం అనేది తెలుస్తుంది. ఏంటది మేకధోని? అమరావతి శాసనం అని కూడా ఉంది కానీ మనకు ముఖ్యమైనటువంటిది ఏంటిది? మేకధోని శాసనం. ఆ మేకధోని శాసనం ఎవరు చెప్తున్నారు, ఎవరు ఏ గురించి చెప్తుంది అంటే మేకధోని శాసనాన్ని శాతవాహన పాలకుడైనటువంటి చివరి రాజు 3వ పులోమావి వేయించాడు. ఎవరు వేయించారు? 3వ పులోమావి వేయించాడు. ఈ 3వ పులోమావి శాతవాహన చివరి చక్రవర్తి అయ్యుండి మేకధోని శాసనాన్ని వేయించాడు. మేకధోని శాసనం ఎక్కడేశాడు? బళ్ళారిలో వేశాడు. గుర్తుపెట్టుకోండి, ఈయన బళ్ళారిలో వేయించడం ఏంటి అంటే చివరి పాలనా కాలంలో పరిస్థితులు అంతా మారిపోతాయి. ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న పైటా నుండి వీళ్ళు ధరణికోటకు ఇంతకుముందు మనం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం 3 రాజధానులు ఉన్నాయని చెప్పాం. అందులో చివరి రాజధాని మనకు ధాన్యకటకంగా ఉంది. ఆ ధాన్యకటకం నుండి చివరికి ఇతని సైన్యాధిపతి చేయబట్టి అంటే శ్రీ శాంతమూలుడు చేయబట్టి బళ్ళారికి పారిపోయేటట్టు చేస్తాడు, తరుముతాడు.
ఈయన సైన్యాధిపతి, మూడవ పులోమ యొక్క సైన్యాధిపతి అయినటువంటి శ్రీ శాంతమూలుడు తరుముతాడు, ఆ బళ్ళారిలో వేస్తాడు మేకధోని శాస్త్రం అన్నమాట. ఏంటది? మేకధోని శాస్త్రం. సో ఈ విధంగా ఈ శాతవాహన, ఈ మేకధోని శాతంలో ఉంటుందన్నమాట. శాతవాహన నిహారి అని, శాతవాహ నిహారి అనేటువంటి పదం కనబడుతుంది. అంటే శాతవాహన్ నిహారి అనంటే శాతవాహన వంశానికి చెందినవాణ్ణి అనేటువంటిది. ఇక్కడ మూడవ పులోమావి మేకధోని శాసనం అనేటువంటిది కూడా వేయించాడు. ఇవి శాతవాహనులు వేయించినటువంటి శాసనాలు. అంటే శాతవాహనుల గురించి ఇతరులు వేయించిన శాసనాలు విన్నాం, తర్వాత ఇప్పుడు శాతవాహనులు వేయించినటువంటి శాసనాలు కూడా చేస్తాం. ఇలా వీళ్ళ గురించి ఆధారాలు అనేటువంటి ఇట్లా తెలుస్తాయి. సో కాబట్టి గ్రంథాలు, ఫస్ట్ సాహిత్య ఆధారాలు నేర్చుకున్నాం, తర్వాత ఇప్పుడు శాసనాలు నేర్చుకున్నాం. శాసనాలు నేర్చుకున్నాక ఇక శాతవాహనుల గురించి వీళ్ళు ఏమేమి చేశారు అనేటువంటి నాణ్యాలు. మరి ఇప్పుడు మనం డబ్బుల్లాగా బతుకుతున్నాం కదా. సో కాబట్టి ఈ డబ్బులతోటి బతుకుతున్నప్పుడు దీని గురించి కూడా మనకు వివరిస్తున్నాయన్నమాట. శాతవాహనుల కాలంలో ఏ నాణాలు ఉన్నాయి అనేటువంటిది వివరిస్తాయి. అదే నాణాలు అనేటువంటిది. నాణాలకు సంబంధించిన శాస్త్రాన్ని న్యూమెస్టిమాటిక్స్ అంటారు. ఏమంటారు? న్యూమెస్టిమాటిక్స్. ఇంతకుముందు శాసనాల గురించి చెప్పాను, శాసనాలకు సంబంధించిన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. ఏమంటారు? ఎపిగ్రఫీ. శాసనాలకు సంబంధించిన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. సో నాణాలకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే న్యూమెస్టిమాటిక్స్ అంటారు. న్యూమెస్టిమాటిక్స్ అని అంటారు. సో ఈ న్యూమెస్టిమాటిక్స్ అంటే నాణాలపైన పరిశోధన చేసేటువంటి శాస్త్రం. అర్థమైందా? సో ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది. మనకి మనం ముందు పాఠాల్లో నేర్చుకున్నట్టుగా గ్రంథాలకు సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించిన మనం ముందు నేర్చుకున్నాం కదా. సో నాణాలపైన చేసే శాస్త్రాన్ని న్యూమెస్టిమాటిక్స్ అని, తర్వాత గ్రంథాలపైన మనకు ఇచ్చి పేలియాలజీ అని, తర్వాత శాసనాలపైన మనకి ఎపిగ్రఫీ అని, తర్వాత కేవలం ఈ మళ్ళీ ఈ శిలాజాలు అంటే ఈ మనకు స్కెలిటన్స్ ఉంటాయి కదా, ఆ స్కెలిటన్స్ మాత్రమే వాటి వయస్సు తెలుసుకోవాలంటే కార్బన్ డేటింగ్ అని. తర్వాత అందరూ చిన్నప్పటి నుంచి కార్బన్ డేటింగే చదువుకుంటాం, కానీ కార్బన్ డేటింగ్ కాకుండా చాలా డేటింగ్లు ఉంటాయి. ఇంకా యురేనియం లెడ్ డేటింగ్ అని ఉంటుంది. యురేనియం లెడ్ డేటింగ్ అనేది మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే అది ఒకప్పటి కాలంలో ఉన్నటువంటి రాళ్ళు. అంటే ఇప్పుడు ఆదిమ మానవులు వేట ఉపయోగించినటువంటి రాళ్ళు కానీ, ఇతర కాలంలో ఉన్నటువంటి కోటల గోడలు, అది ఏ సంవత్సరానికి సంబంధించిందని తెలుసుకోవాలంటే కూడా ఈ యురేనియం లెడ్ డేటింగ్, అంటే శిలలకు సంబంధించినవి, రాళ్లకు సంబంధించినటువంటి శాస్త్రం. ఇట్లా ఎన్నో శాస్త్రాలు మనకు ఉంటాయి. సో శాతవాహనుల గురించి చెప్పేటువంటి నాణాల్లో మనకు రకాల మిశ్రమ నాణాలు వీళ్ళు ఎక్కువగా వాడారు. ఎక్కువగా మిశ్రమ నాణాలు వాడారు. మిశ్రమ నాణాలు అంటే మిశ్రమ లోహ నాణాలు. ఏంటి ఆ మిశ్రమ లోహ నాణాలు అంటే వాటిని ఏమంటారంటే పొటీన్ అని అంటారు. ఏమంటారు వీటిని? పొటీన్ అంటారు. ఈ పొటీన్లో రాగి ఉంటుంది, తగరం ఉంటుంది, తర్వాత సీసం ఉంటుంది. రాగి ఉంటుంది, తగరం ఉంటుంది, సీసం ఉంటుంది. సో వీటిని పొటీన్ నాణాలు అంటారు. వీళ్ళ కాలంలో వెండి నాణాలు, వెండి ప్లస్ రాగి కూడా కొంత కలుస్తుంది, దీన్ని ఏమంటారంటే కార్షపణాలు అంటారు. ఏమంటారు? కార్షపణాలు అంటారు. వీరి కాలంలో సువర్ణాలు అంటే బంగారు నాణాలు. ఏంటి అవి? బంగారు నాణాలని ఏమంటారు? సువర్ణాలు అంటారు. సువర్ణాలు అంటారు. సో వీళ్ళ కాలంలో సామాన్యమైనటువంటి ప్రజలు వాడినటువంటి నాణాలు ఏంటి అంటే పొటీన్, మిశ్రమ నాణాలు. అర్థమైందా? వాళ్ళు కాస్ట్లీ నాణాలు వాడలేరు కదా, అందుకోసమని. వెండి రాగి నాణాలని కార్షపణాలు అని. ఇది ఉత్తర భారతదేశంలో మౌర్యుల కాలంలో కూడా మనకు కార్షపణాలు అని కనబడతాయి. అయితే చంద్రగుప్త మౌర్యుణ్ణి ఎవరు, చాణక్యుడు 1000 కార్షపణాలకు కొని, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కొని విద్యాభ్యాసాలు చేయించడానికి తక్షశిలకు తీసుకెళ్తాడనేటువంటి ఒక స్టేట్మెంట్ని మనం చూస్తాం, ఒక ఆధారాన్ని మనం చూస్తున్నాం. ఎవరి కాలంలో? మౌర్యుల కాలంలో. అయితే ఈ కార్షపణాలు అనేటివి వీళ్ళు మరి శాతవాహనులు మౌర్యుల కాలంలో కింద పనిచేసినటువంటి వాళ్లే కాబట్టి వాళ్ళ కింద వాళ్ళు ప్రయోగించినటువంటి లేదా వాళ్ళు ఉపయోగించినటువంటి కార్షపణాలను వీళ్ళు కూడా వాడారు. కాకపోతే వెండిలో కొంత రాగిని కలిపారు. సో అచ్చు బంగారు నాణాలను ఏమంటారంటే సువర్ణాలు. ఇది పెద్ద పెద్ద వాళ్లే వాడేవాళ్ళు ఆ కాలంలో. సో ఈ విధంగా వీళ్ళ కాలంలో
నాణ్యాలు అనేటువంటి వేరియస్ ప్లేసెస్లో కూడా దొరికాయి. మనకు శాలిహుండం అనేటువంటి ప్లేస్లో దొరికాయి. ఓకే, ఏంటది శాలిహుండం అనే ప్లేస్లో దొరికాయి. తర్వాత ఇక ఒక్క కేవలం ఆంధ్ర ప్రాంతమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా లభించాయి. శాలిహుండం అనేటువంటి ప్రాంతంలో నాగార్జునకొండ అనేటువంటి ప్రాంతం గుంటూరు జిల్లా, తర్వాత వినుకొండ గుంటూరు జిల్లా. ఓకే, సో శాలిహుండం, నాగార్జునకొండ, వినుకొండ అనేటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఈ నాణేలు లభించాయి. ఇక తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే మెదక్లోని కొండాపూర్, ఏంటది మెదక్లో ఉన్నటువంటి కొండాపూర్ ప్రాంతంలో, తర్వాత ఇప్పుడు పెద్దపల్లి జిల్లాగా మారింది తెలంగాణలో, పెద్దపల్లి జిల్లాలోకి సంబంధించినటువంటి ధూళికట్ట అనేటువంటి ప్రాంతానికి సంబంధించినవి. ఏంటిది అది? ధూళికట్ట అనేటువంటి ప్రాంతానికి. కరీంనగర్ ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండేది, ఇప్పుడు పెద్దపల్లి జిల్లాగా సపరేట్ అయింది కరీంనగర్ నుండి. సో ధూళికట్ట అనేటువంటి ప్రాంతంలో కూడా లభించాయన్నమాట, మెదక్లో, తర్వాత ధూళికట్టలో, తర్వాత కోటిలింగాల అనేటువంటి ప్రాంతం కూడా, ఏంటది కోటిలింగాల అనేటువంటి ప్రాంతంలో కూడా దొరికాయన్నమాట. సో ఈ విధంగా ఇవి తెలంగాణలో లభించినాయి. ఈ మూడు ప్రాంతాల కింద ఈ తెలంగాణ. సో నాగార్జునకొండ మనకు గుంటూరు, వినుకొండ అంటే గుంటూరు, తర్వాత శాలిహుండం మనకు శ్రీకాకుళం. సో ఈ విధంగా రకరకాల నాణ్యాలు అన్ని ప్రాంతాల్లో వేరియస్ ప్లేసెస్లో మనకు లభించాయి అని చెప్పొచ్చు అన్నమాట. ఇది శాతవాహనుల గురించి చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు. ఓకే, సో మరి ఈ ఆధారాలే సరిపోతాయా అంటే ఇవి మనవన్నీ లోకల్ ఆధారాలు. ఇవన్నీ శాతవాహనుల గురించి చెప్పేటువంటి లోకల్ ఆధారాలు. మరి శాతవాహనుల గురించి చెప్పేటువంటి విదేశీ ఆధారాలు కూడా ఉన్నాయి. ఏంటవి? విదేశీ ఆధారాలు. ఈ విదేశీయులు ఏం చెప్పారు మనకు? ఎస్, చెప్పారు వాళ్ళు. ఎందుకంటే శాతవాహనుల కాలంలో మనకు మౌర్య వంశం యాక్చువల్గా ఫస్ట్ మౌర్య వంశంలో మనకు వచ్చింది ఎవరు అని అంటే, మౌర్య వంశంలో చంద్రగుప్త మౌర్యుడు, ఆయన కాలంలో వచ్చింది ఒక రాయబారిగా వచ్చింది ఎవరు అంటే, ఎవరు? మెగస్థనీస్. మెగస్థనీస్ యొక్క ఇండిక శాతవాహనుల గురించి చెప్తుంది, అంటే ఆంధ్రుల గురించి. కింద 30 బురుజులు ఉన్నాయని, అంటే దక్కన్ ప్రాంతంలో 30 కోటలు ఉన్నాయని. అంటే మరి అశోకుని కింద కదా వీళ్ళు ఆంధ్ర బృత్యులుగా పనిచేశారు, అంటే బృతి కోసం ఆంధ్రులు మౌర్యుల కింద పనిచేసింది అశోకుని కింద కదా. అంటే అశోకుడు అంటే చంద్రగుప్త మౌర్యుని తర్వాత బిందుసారుని తర్వాత అశోకుడు వస్తాడు కదా, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అశోకుని దగ్గర నుండే వీళ్ళు ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయారు కదా. మరి చంద్రగుప్త మౌర్యుని కాలంలో శాతవాహనుల ప్రస్తావన ఎట్లా జరుగుతుంది అనేటువంటి ఒక డౌట్ రావచ్చు. యాక్చువల్గా చంద్రగుప్త మౌర్యుడు, ఆయన కొడుకు బిందుసారుడు, ఆయన కొడుకు అశోకుడు, అశోకుని కాలంలో ఆంధ్రభృత్యులుగా పనిచేశారని మనం చదువుకున్నాం ఇప్పటిదాకా. కానీ ముందెప్పుడో ఆయన తాత చంద్రగుప్త మౌర్యుడి పరికాలంలో శాతవాహనుల యొక్క ప్రస్తావన ఎట్లా ఉంటుంది అనేటువంటిది డౌట్ వస్తుంది. శాతవాహన అనేటువంటి రాజ్యం స్థాపన కాకముందు జనపదాలు అనేటువంటి వాటిని, ఒక జనపదం అనేటువంటిది ఉండేది మనకు. మొత్తం బౌద్ధ సాహిత్యం ప్రకారం మనకి 16 జనపదాలు ఉన్నాయి మొత్తం. అంటే షోడశ మనకి చూస్తాం కదా బౌద్ధ సాహిత్యంలో, సుత్తపీఠికాన్ త్రిపీఠకాలు ఉంటాయి. ఆ త్రిపీఠకాలలో సుత్తపీఠిక పెద్దది, దాంట్లో 5 నికాయాలు ఉంటాయి. ఆ 5 నికాయాల్లో అంగుత్తర నికాయ అనేటువంటిది ఏం చెప్తుందంటే, భారతదేశంలో 16 జనపదాలు ఉన్నాయి, 16 జనపదాలు ఉన్నాయని. ఆ జనపదాల్లో కింద దక్కన్ ప్రాంతంలో కేవలం ఒకే ఒక జనపదం, అదే అస్మక, అసక అని కూడా అంటారు. అస్మక లేదా అసక అంటే ప్రస్తుతపు నిజామాబాద్ బోధన్ ప్రాంతం, అక్కడి నుండి కిందికి అంటే హైదరాబాద్ వరకు ఆ ప్రాంతం అంతా అస్మక రాజ్యం అని అనేవాళ్ళని మనకు తెలుస్తుంది. అయితే మరి ఆ అస్మక కేవలం ఒకే ఒక జనపదం దక్షిణ భాగంలో అస్మక, అదొక్కటే, అది మనకు తెలుస్తుంది. సరే, అదన్నీ వదిలిపెట్టండి. ఇప్పుడు మరి ఈ మౌర్యుల కాలంలో ఉన్నటువంటి చంద్రగుప్త మౌర్యుని కాలంలో వచ్చిన రాయబారి, చివరి కాలంలో వస్తాడు ఆయన రాయబారి, 304 BC నుండి 304 BC ఎప్పుడైనా వెనక నుండి ముందు నుండి వెనక్కి రావాలి, అంటే వెనకనికి రావాలి, 305 నుండి 304 అప్పుడు జరుగుతుంది వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి వాయువ్య ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి గ్రీకులకు, తర్వాత చంద్రగుప్త మౌర్యునికి. సో యుద్ధం జరిగినప్పుడు ఆ తర్వాత సంధి జరిగినాక రాయబారిగా ఇక్కడికి మెగస్థనీస్ వస్తాడు.
అంటే దాదాపు బిందుసారుని యొక్క పాలనలో కూడా మనకు మెగస్థనీస్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండికా అనేటువంటి గ్రంథం ఇప్పుడు లేదు, అసలు భారతదేశంలో దొరకట్లేదు. హౌ వీఆర్ నోయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండికా, అంటే ఇండికా యొక్క గ్రంథంలో ఉన్నటువంటి సమాచారం మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇండికా యాక్చువల్గా విదేశీ ఆధారాల్లో శాతవాహనుల గురించి చెప్పేటువంటిది ఏంటిదంటే, మెగస్థనీస్ రచించినటువంటి గ్రీకులు, వీళ్ళు గ్రీకులే కదా, మెగస్థనీస్ రచించిన ఏంటది, ఇండికా గ్రంథం. ఏం గ్రంథం? ఇండికా గ్రంథం వివరిస్తుంది. అయితే ఈ ఇండికా గ్రంథం అనేటువంటిది ఇప్పుడు లభిస్తుందా అంటే లభించట్లేదు. మరి ఎట్లా తెలిసింది? హౌ వీఆర్ నోయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్, ఎలా తెలుస్తుంది అని అంటే, ఇండికా గ్రంథానికి రచించినటువంటి మెగస్థనీస్కు సమకాలీనంగా అలెగ్జాండర్ వెళుతూ తన సైన్యాధిపతుల్ని కొంతమందిని ఇక్కడనే పెట్టిపోతాడు. ఇండియా యొక్క వాయువ్య ప్రాంతం, ప్రస్తుత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో వీళ్ళు ఉంటారన్నమాట. అయితే వాళ్ళెవరు? అలెగ్జాండర్ యొక్క సైనికులైనటువంటి డియోడ్రస్, మొట్టమొదటి గ్రీకు రచన ఇది మనకు చెప్పేటువంటివి. ఓకే, డియోడ్రస్ కానీ, స్ట్రాబో, తర్వాత ప్లూటార్క్, నియార్కస్, ఇట్లాంటి వాళ్ళంతా అలెగ్జాండర్ సైనికులు ఉండేది. వాళ్ళందరూ మెగస్థనీస్ గొప్పగా రాసేటువంటి ఇండికాలో ఏమేమి రాశాడని కొంత సమాచారాన్ని వాళ్ళ పుస్తకాలలో రాసుకున్నారు. ఎవరి పుస్తకాలలో? అలెగ్జాండర్ సైన్యాధిపతులు ఎవరైతే వాళ్ళు పుస్తకాలు రాశారు కదా, ఆ పుస్తకాలలో ఈ మెగస్థనీస్ ఇండికాలో రచించినటువంటి కొంత సమాచారాన్ని వీళ్ళు రాశారు. ఇది ఇండికాలో ఉంది అని చెప్పి రాశారు. అందుకోసం మనకి ఇండికా రచించింది, ఇది ఇండికాలో ఉండే అనేది తెలుస్తుంది. బట్ ఇండికా అనేది లభించట్లేదు, ఇండికా గ్రంథం మనకి ఇప్పటి వరకు దొరకలేదు. ఓకే, దాని గురించి శోధన జరిగింది, అయినా వి డిడ్ నాట్ గెట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండికా. ఇండికా ఎక్కడుందో కూడా తెలియదు. సో మెగస్థనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథం మన గురించి, అంటే ఆ శాతవాహనుల గురించి వివరిస్తుంది. ఏం చెప్తుందట? శాతవాహనులకు మొత్తం 30 బురుజులు ఉన్నాయంట. 30 బురుజులు అంటే 30 కోటలు ఉన్నాయి. వీళ్ళు 30 కోటలని కట్టుకొని నివసిస్తున్నారు అనేటువంటిది మనకి చెప్తుంది. అంతేనా, విదేశీ ఆధారాల్లో కేవలం మెగస్థనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథం ఒకటే వివరిస్తుందా అంటే, మనకి ఇక్కడ ప్లీనీ రచించినటువంటి నేచురల్ హిస్టరీ, ఎవరు? ప్లీనీ రచించిన నేచురల్ హిస్టరీ. సో ఈ ప్లీని రచించినటువంటి నేచురల్ హిస్టరీ మాత్రం లాటిన్ గ్రంథం. ఇది గుర్తుపెట్టుకోండి, లాటిన్ అంటే ఏంటిదంటే పోర్చుగీసు, స్పానిష్ రెండు కలిస్తే లాటిన్ అంటారు. ఆ లాటిన్ గ్రంథం ఏంటిదంటే ప్లీని రచించినటువంటి నేచురల్ హిస్టరీ, అద్భుతమైనటువంటి గ్రంథం నేచురల్ హిస్టరీ. సో ఈ లాటిన్ భాషలో రచించిన, ప్లీని రచించిన నేచురల్ హిస్టరీ కూడా మన భారతదేశం యొక్క శాతవాహనుల యొక్క పాలన గురించి వివరిస్తుంది. ఇక గ్రీకు గ్రంథాల్లో మరొకటి కూడా ఉంది. ఏంటిదనంటే, ఒక అజ్ఞాత నావికుడు అంటే అన్నోన్ సెయిలర్ అంటే ఓ నావ మీద బయలుదేరాడు ఇక్కడ రెడ్ సీ నుంచి, అంటే ఎర్ర సముద్రం, అక్కడ ఎర్ర సముద్రం మీద నుంచి బయలుదేరుతూ వస్తున్నాడు. రోజు ఆయన దినచర్య మొత్తం ఆ బుక్లో రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళిపోయి ఇండియా గురించి కూడా రాశాడు, భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న పాలన గురించి కూడా రాశాడు. అయితే ఆ అజ్ఞాతన అంతా రాసాడు, మొత్తం అంతా రాసుకున్నాడు, దినచర్య అంతా రాసుకున్నాడు. అంతా రాశాడు బాగానే ఉంది, కానీ అంత రాసి చివరికి తన పేరు రాయలేదు. అర్థమైందా? సో అంత రాసి చివరికి పేరు రాయలే కాబట్టి, ఆ పేరు రాయలేదు కాబట్టి మనం ఏమంటున్నాం, అజ్ఞాత నావికుడు. ఆయన నావలో ప్రయాణం చేసినట్టు మాత్రం తెలుస్తుంది. కాబట్టి దాన్ని పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ, పెరిప్లస్ అంటే దినచర్య, ఆఫ్ ఎరిత్రియన్సీ, ఎరిత్రియన్ అంటే ఎర్ర సముద్రం అన్నట్టు, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అనేటువంటి గ్రంథం కూడా మనకు వివరిస్తుంది. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ. సో ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే, ఎవరో తెలియట్లేదు, వీఆర్ నాట్ నోయింగ్. కాబట్టి ఏమని అంటాం మనం? అజ్ఞాత నావికుడు అని అంటాం. ఏమంటాం? అజ్ఞాత నావికుడు అని అంటాం. సో అన్నోన్ సెయిలర్, సో ఈ అన్నోన్ సెయిలర్ రాశాడు. ఈయన కూడా శాతవాహనుల గురించి, ఆ భారతదేశపు
కాలంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్ని గురించి వివరించాడు. ఇవన్నీ కూడా మనకి శాతవాహనుల గురించి వివరించేటువంటి విదేశీ ఇతర విదేశీ ఆధారాలు అన్నమాట. సో కాబట్టి మనకు స్వదేశీ ఆధారాలు చూసాం, పురాణాలు తర్వాత గ్రంథాలు చూసాం, శాతవాహన గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూసాం, శాసనాలు ఇతరులు వేసిన శాసనాలు, శాతవాహనులు ఇచ్చినటువంటి శాసనాలు, నాణ్యాలు తర్వాత ఇవన్నీ కూడా చూసాం.